नमस्कार ना पेर श्रीनिवास सिर्मले चूस्तुन्नारु टीएस टीवी न्यूज सिटी लोनी कोनी प्राथमिक पाठशाल యొక్క ప్రధాన ఉపాధ్యాయులు श्री ఈగ లక్ష్మీరాజం గారు पदवी విరమణ పొందుతున్న సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యా వారికి ఇది వీడుకోలు సభ సన్మాన సభ అందు నిమిత్తమై ఇక్కడ మనమందరం సమావేశమయ్యా ఉన్న ఈ ఈగ లక్ష్మీరాజం గారి సన్మాన సభకు విచ్చేసినటువంటి వేదిక మీద హాజరైన పెద్దలు అదే విధంగా उपाध्याय मित्र नमस्कार ईग लक्ष्मीनारायण गारो नैन चारा संवस पाठशाल नंबर 32 पंडारी कंपौंड कल पे भाग्य कल अतन या विषयानी निगर्वी मृदुभाषी एवर तो इटे कलह लेकिन अंदर तो कल चला सादासीदा तन पानी तुम निर्वर्तने मंत्री उपाध्याय समय पालन अदे विधा विद्यार्थुप पट चक्ने अवगाहन कल व्यक्ति अदे विधा तन ओकाजु तन मुगर कुमार चक्ट विद्यावंत वारी बंगार भविष्य को बाटल वैसे दंपतिदर की अखिल प्रदेश समाज ना तरफ इंट मुगर उ सानू वाल मुगर चक्कर विद्यावंत कावने चाल अरदगा उ गणित साधन चाल गर्वे रोज मन याज पिल चाल मुंकुरा इपड़की चला मारी मैं पिल डाक्टर इंजनीर सीए चूस्त सामज व्यक्त चला गर्व कल मुख्य मैं उपाध्याय पिछले चाल मुंदे अटे विद्यावंत तम पिल ने यह विद्यावंत चेयर अने रोल मोडल का मैं सामजा की अच्छी मन उपाध्याय अंदर मरकसारी धन्यवाद चलता अदे विधा मैं शेष जीत चला चक्कर चक्कर आरोग्यों अदे विधा पिल प्रेम अभिमाल तो कोसागर मनस्फूर्ति को अदे विधा एवर मेता पदवी विरमण पड़े मन उपाध्याय अंदर समाज सवाली मन उपाध्याय को अति त्वर वितिन 3-4 days मैं मेबरशिप स्टार्ट मन अंदर मेबरशिपनी सभा सेवलो मन उपाध्याय पात्र चला गोपे निरूपी अंदर की मनू सन्मान सभ को मम्मी आह्वान हृदयपूर्वक धन्यवाद आयु पदवी रमण पड़ा आय
ఉపాధ్యాయ వృత్తి లోపల 30 సంవత్సరాల జీవితం లోపల అనేక మంది బాల బాలికలకు విద్యార్థి విద్యార్థులకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అన్ని తరగతులు బోధించి తనదైన శైలి లోపల అతడు తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి విద్యార్థులకు స్ఫూర్తివంతమైన బోధన గావించి ఆయన ఈరోజు పదవిలో పొందుతున్నారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు చాలామంది విద్యను అభ్యసించి ఉన్నత విద్యావంతులై అనేక రకమైన పదవుల లోపల దేశ విదేశాల లోపల ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు అక్కడ మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రాథమిక పాఠశాల లోపల జరిగిన విద్యనే ఒక విద్యార్థికి పైతరగతి చదువుకోవడానికి పెద్ద విద్యావంతులు కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏదైతే జరిగిందో కోహలేశ్వర్ ఏదైతే పునాది గట్టిగా పడ్డదో వాళ్ళు ఎక్కడైనా కానీ ఇక్కడ విద్య పొందిన వాళ్ళు ఎక్కడైనా మంచి విద్యావంతులై దేశ విదేశాల తన కీర్తి ప్రతిష్టలు కొనసాగిస్తున్నారు. అయితే సారు తన ఒక విశిష్టమైన శైలి లోపల విభిన్నమైన శైలి లోపల తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి విద్యను విద్యార్థులకు అందించి చాలామందికి విద్యార్థులకు విద్యను అందించారు. అయితే ఈ శుభ సమయం లోపల ఆయన పదవి అమలు పొందుతున్న సమయం లోపల భావి జీవితం లోపల ఆయన తన మనుమలు మన్మరాళ్ళు కొడుకులు కోడళ్లతోటి తన ధర్మపత్నితోటి సుఖజీవనం పొంది మంచి భవిష్యత్తు లోపల ఐదారోగ్యాలతోటి నిలసిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సారు అందరితో విద్యార్థులతో ఎట్లున్నాడో ఫ్యామిలీతో అంతకంటే ఎక్కువ మెయింటైన్ చేసి ఫ్యామిలీని ముందుకు తీసుకోవే ప్రయత్నం చేశారు. అందరూ విద్య వల్ల కొడుకులను విద్యావంతులుగా చేసి మన సమాజానికి ఒక మాణిక్యాలను మన బాలను తీసుకొచ్చినందుకు అతనికి నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతనికి భవిష్యత్తు ముందు చాలా చక్కగా ఉండాలి, ఆయుర ఆరోగ్యంతో ఉండాలి. అతనికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఇలాగే మిత్రుడు, ఎందుకంటే ఇప్పుడే చూశాను మీ మిత్రులు ఏదైతే మాట్లాడుతున్నారో 2 రోజులకు మీరు కలవకుంటే ఎంత ప్రాధాయపడతారో ఇప్పుడు మీ కలయికల్లో అది మా కళ్యేంద్రంగా కనబడ్డది. ఇలాంటి మిత్రులతో ఎల్లప్పుడూ మీరు సుఖంగా ఆనందంగా ఉండాలని నా భగవంతుడి కోరుతూ ఇప్పుడే మన అఖిల పద్మశాలి అధ్యక్షులతో మీకు ఒక అనౌన్స్మెంట్ చేశారు. తొందరగానే మీకు అఖిల పద్మశాలి సమాజంలో కూడా సేవలు అందించే ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నానని అందుగురించి కూడా అతనికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, సమాజ అభివృద్ధి చెందాలంటే సమాజంలో విద్యావంతులు ఉండాలి అని. విద్యావంతుల్లో అత్యంత ఎక్కువ స్థానంలో పెద్ద స్థానంలో ఉండేది టీచర్లు, ఎందుకంటే మీరు చేయటే మేమందరం ముందుకు వస్తున్నాము. అందువల్ల మీ అసలు వారు సమాజంలో ముందుకు రావాలని మీ అందరినీ కోరుచున్నాను. ఇంకొకటి నా దగ్గర ఉన్న మీద ఒకటి 7th బే మహానగర పాలిక ఏరియాస్ ఏవైతుందో అది అతి త్వరలో మీ అకౌంట్లోకి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మీ 7th బే మన గవర్నమెంట్ మీ అకౌంట్లకు లగ్భగ్ అందరి అయిపోయిన ఒక లాస్ట్ ఫైల్ ఎల్లుండి మండే నాడు ఇష్యూ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 2nd వీక్ లోపల మీ అందరికీ మహానగర పాలిక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మహానగర పాలిక వస్తుందండి. సన్మానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాభ్యాసము 1 నుండి 4వ తరగతి గోపాలరావుపేట, 5వ తరగతి నుంచి 7వ తరగతి దర్శకుర్తి, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వేములవాడ, 11వ తరగతి నుంచి 12వ తరగతి ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ డిఎడ్ పూణే బోర్డ్, 1996. వృత్తి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు. జననము 10/4/1964. జన్మస్థలము గోపాలరావుపేట, మండలం గంగాధర, జిల్లా కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం. ఉద్యోగ ప్రవేశము 3 ఏప్రిల్ 1990. పదవి విరమణ 30 ఏప్రిల్ 2022. విరమణ సన్మాన సభకు అధ్యక్షత వహించిన మా మొదటి ముఖ్యాధ్యాపకు కొంత మల్లేశం సార్ గారు, గండూరి లక్ష్మీనారాయణ గారు, నోముల సార్ గారు, శంకర్ వడిగుట్ల గారు, సిఆర్సి గండూరి శ్రీనివాస్ గారు, మా మాజీ ముఖ్యాధ్యాపకు బ్రహ్మం కట్ట గారు, తోటి ఉపాధ్యాయురాలు, బంధుమిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నేడు
32 సంవత్సరాలు పూర్తి అయినది పదవీ విరమణ చెప్పడం లేదు కాబట్టి తీసుకోవడం జరుగుతుంది. ఈ 32 సంవత్సరాల లోపల నేను అనేక పాఠశాలలు తిరిగిన ఫస్ట్ ఫస్ట్ దొంత మల్లేశం సారు 36 నంబర్ పాఠశాల లోపల తన దగ్గరనే అపాయింట్మెంట్ అయిన 2 సంవత్సరాల తర్వాత ఆయనే స్కూల్ మారి మరి మా మంచితనము ఆయనకు నచ్చడమో తెలియదు కానీ మమ్ములను మళ్ళీ తన స్కూల్కే పిలిపించుకున్నాడు 59కి. 59 లోపల ఉన్నప్పుడు ఒక 7 సంవత్సరాలు సీనియర్ టీచర్లను మార్నింగ్ షిఫ్ట్లో ఉంచి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం షిఫ్ట్ లోపల నన్ను ఇన్ఛార్జిగా అప్పచెప్పాడు. 7 సంవత్సరాలు పగలు పాఠశాలలు మేమంతా కొత్త వారమే, కొత్తగా అపాయింట్మెంట్ వాళ్ళతోనే ఆయనే నడిపించింది. ఆ తర్వాత 59 ఉండగానే 61 పాఠశాల కొత్తగా ఏర్పడింది. అప్పుడు ఆడపు రామచంద్రం గారు అందు లోపల ఉండే పిల్లల భవిష్యత్తును ఉపయ దృష్టిలో పెట్టుకొని 61కి కొమ్మని సారే సలహా ఇచ్చాడు. తర్వాత 61 పాఠశాల లోపల పనిచేయడం జరిగింది. పాఠశాల లోపల కానీ కార్యాలయ సంబంధిత ఏమన్నా లోటుపాట్లు జరిగినప్పుడు దొంత సార్ గారు మా వరకు ఏ సమస్యను తీసుకురాలేదు. తనకు తాను తన దగ్గర పనిచేస్తున్న వాళ్లను నాకు నేనే కాపాడుకుంటా, ఎటువంటి సమస్య అయినా కానీ మాకు తెలియకుండానే అన్ని పరిష్కారాలు చేశాడు సార్. తన దగ్గర పనిచేసిన రోజు చివరకు ఒక్కసారి మాకు పదవి అంటే ఉపాధ్యాయ వృత్తి లోపల ఉన్నప్పుడు బ్రేకులు అనేది వస్తుంటే తను ఆరోగ్యంగా లేక అనారోగ్యంగా ఉండి అయ్యర్కర్ హాస్పిటల్లో అడ్మిట్ ఉండి రాత్రి 10 గంటలకు సందేశం ఇచ్చాడు. ఇక సార్ ఇట్లా అవుతుంది పరిస్థితి, జర ఆఫీస్ లోపల మీరు ధ్యానం పెట్టండి. అంటే ఆయన శ్రద్ధ మా పట్ల ఎంత ఉన్నదనేది నాకు అప్పుడు గుర్తయింది. ఆ తర్వాత 61 నుంచి 23 పాఠశాల దత్తాత్రేయ సార్ దగ్గర, 23 నుంచి మళ్ళీ 32 పాఠశాల బండారి కంపౌండ్ లోపల చాలామంది టీచర్లందరితో కలిసి పనిచేసినాను నేను సర్వసాధారణంగా, మేడంలందరితో కలిసి పనిచేసినాను సర్వసాధారణంగా. 32 నుంచి చివరకు మళ్ళీ తీసుకొచ్చి 61లోనే చేశాను. 61లో కూడా కట్ట బ్రహ్మ సార్ దగ్గర దాదాపు 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన పోయిన సంవత్సరమే రిటైర్డ్ అయ్యి మాకు బాధ్యతలు అప్పగించి తన దగ్గర పనిచేసడం చాలా ఎంతో బాగా అనిపించింది. ఇక మాకు నోముల సార్ అయితే 61 లోపల ఉన్నన్ని రోజులు ఒక కుటుంబం లోపల బిడ్డలు కొడుకుల్లాగా మేడంలను మమ్మలను చూసుకున్నారు. ఏనాడు ఏ సమస్య కానీ వచ్చినట్లయితే అది గేటు బయట నుంచి గేటు బయటకే పంపించాడు, పాఠశాల లోపలికి రానియలేదు ఎటువంటి సమస్య వచ్చినా కానీ. ఉపాధ్యాయ వృత్తి లోపల ఉన్నన్ని రోజులు ప్రతిసారు మాకు అండదండగా ఉన్నారు, ప్రతి ఉపాధ్యాయుడు మాకు చేదోడుగా ఉన్నాడు. తర్వాత ఎక్కువ శాతము నేను నా దురదృష్టం అనుకుంది గండూరి లక్ష్మీనారాయణ సార్ దగ్గర పని చేయలేదు, ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఒక్క ఆసారి. తర్వాత శంకర్ వడిగుప్పల సారు ఆయన ఎప్పుడు ఇంతకుముందు 59 ఉన్నప్పుడు కలిసి చేసినాం, 36 ఉన్నప్పుడు కలిసి చేసినాం, 32 ఉన్నప్పుడు కలిసి చేసినాం, మళ్ళీ 61 ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర పనిచేసినాం ఆయన చేతి కింద ఉపాధ్యాయులు. కాబట్టి ప్రతి ముఖ్య ప్రధానోపాధ్యాయులు ప్రతి టీచర్తో నాకు ఒక అవినాభావ సంబంధం ఉన్నది. ఏనాడైనా ఎటువంటి సమస్య ఉన్నా కానీ నేను టీచర్లకే చెప్పుకున్నా ఇక్కడికి ప్రాబ్లం ఉంది ఎట్లా అంటే వాళ్ళు చెప్పిన సమయం సందర్భం వాళ్ళకు అవకాశం లేకుండా కానీ నన్ను ఎప్పుడు వాళ్ళటప్పుడు ఈ సమస్యకి ఇలా చేసుకుందామని పరిష్కార మార్గాన్ని చూపెట్టి నన్ను ముందుకు పంపించింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతము 1 సంవత్సరం నుంచి 61 లోపల పనిచేస్తున్నాను ఇన్ఛార్జిగా.
61 లోపల పనిచేస్తున్నప్పుడు కార్యాలయం నుంచి కానీ సిఆర్సీ నుంచి కానీ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మాకు అడిగడుగున గండూరి శ్రీనివాస్ గారు సార్ ఆఫీస్కు ఈ రిపోర్ట్ పంపించాలి అక్కడ తెలియంగానే మాకు వెంటనే తెలుపుతుండే ఇప్పుడు ఎట్లా చేయాలంటే ఇట్లా చేయండి అని అడిగడుగున మాకు సలహాలు ఇచ్చి ఆఫీస్ లోపల ఎటువంటి లెటర్లు పెండింగ్ లోపల ఉండకుండా ఇప్పటి వరకు సహకరించింది తర్వాత భోగా రాజలింగం సారు ప్రమీల మేడం గారు సంవత్సర కాలం లోపల ఒక కుటుంబ సభ్యుల్లాగా మా పాఠశాల లోపల విద్యార్థులకు తక్కువ మంది విద్యార్థులు ఉన్న తక్కువ నెల లోపల వాళ్లకు విద్యాబోధన సాధించి నాకు ఎల్లవేళల సహకారం అందించేందు వారికి కూడా చాలా నా యొక్క ధన్యవాదాలు ఇంతటితో. నేను ఈఎస్ఆర్ గురించి అంటే నేను 35 నంబర్ స్కూల్లో ఎడ్మిట్ ఉన్నప్పుడు పాపం ప్రతి ఒక్క రోజు వచ్చి చేయడం ఏమవుతుంది అనుకుంటుంది అపాయింట్మెంట్ ఇంకా కాపాడు నేనే అనుకుంటూ ఏది బాగా తెలుసుకున్నాడు అంటే ఇంకా 35 36 నేను వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయినాక ఒకనాడు ఆర్డర్ పట్టుకున్నాను అబ్బాయి కష్టం ఇప్పుడు పనిచ్చింది మొత్తం నా దగ్గర అపాయింట్మెంట్ అయ్యాడు మిత భాషి ఎక్కువ మాట్లాడు తక్కువ మాట్లాడు ఆయన చెప్పే పని లేకున్నదో అదే సరి సరి అనుకుంటా ఆ విధంగా మంచి సక్రమంగా సంతోషంగా ఉన్నాడు అని ఇప్పుడు వారు కుమారులు కూడా చాలా మంచి స్టేజ్లో ఉన్నారు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు రాజకీయ మన మనకి వాళ్ళు సోపర్ పాడు ఇలా ఇతర వాళ్ళు సోపర్తో ఉన్నారు అక్కడనే ఉంటారు కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉన్నారు కానీ ఆయనతో ప్రాధాన్యపడి ఒకవేళ దీవంలో ఉన్నట్టయితే సమాజం గురించి కానీ పాఠశాల గురించి కానీ ఇవాళ్ళతో ఫినిష్ అయిపోయింది అనుకోకుండా కచ్చిలో ఉంటాయి టీచర్లు సంప్రదించులు ఇంకొకటి ముఖ్యమైన విషయం నేను చెప్తున్నా ఒకప్పుడు నేను ఒక్కరు అన్నా రాకాలం రాబో కాలం ఎటువంటి వస్తుందంటే మనల్ని మననే గౌరవించుకోవాలి మనల్ని ఎప్పుడు గౌరవించడం నేను చెప్తున్నాను ఎవడైనా మనకు కచ్చి పిలుస్తాను కట్టే మరి నాకు కష్టం స్టేజ్లో కూకుండా పెడతావా మరి పూలదండ చేస్తావా ఉబ్బిస్తావా అని అంటేనే మనకు అక్కడ అటువంటి అవకాశం ఉంది ఇలాంటి సేవానివృత్తి కార్యక్రమానికి నాకు అధ్యక్షత పీఠం స్వీకరింపజేసినటువంటి శ్రీ ఈగల లక్ష్మీనారాయణ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా పద్మశాలి టీచర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఆయన చిన్న